మండోలి జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మరో లేఖ విడుదల చేశారు. లేఖలో కేజ్రీవాల్ కవిత సత్యేంద్ర జైన్ పై ఫిర్యాదు చేశారు. నెయ్యి డబ్బాల తరలింపులో ముడుపుల వ్యవహారం అంతా కవిత సమక్షంలోనే జరిగిందని ఆరోపించారు. కోడ్ లాంగ్వేజ్ లో ముడుపులు చేతులు మారాయని ప్రస్తావించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచే నగదు సేకరించినట్లు లేఖలో చెప్పారు. కేజ్రీవాల్ కవిత సుకేష్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు లేఖకు జత చేశారు. సుకేష్ తన ఫోన్లో కవిత టీఆర్ఎస్ అని ఉన్న స్క్రీన్ షాట్ బయటపెట్టారు. ప్రస్తుతం కవిత జైల్లో ఉండటం వల్ల స్క్రీన్ షాట్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక మరోవైపు కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ నేతృత్వంలోని ఆప్ సిండికేట్ కు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర హోంశాఖకు ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, మండోలి జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ ఇంతకు ముందు ఆల్రెడీ ఒక లేఖ విడుదల చేశారు. ఇది రెండో లేఖ. దీనికి సంబంధించి అటు కేజ్రీవాల్ కానీ ఇటు కవితకు సంబంధించి ఆయన కొన్ని ముడుపులకి ఆ కారణానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను జత చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే కేంద్ర హోంశాఖకు ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తాను కూడా ఆయన చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన కవిత, కేజ్రీవాల్ మాత్రం మేము ఏ తప్పు చేయలేదు, మేము బయటకు వచ్చేస్తామని చెప్తున్నారు. ఈయన మాత్రం ఇటు సుకేష్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళది తప్పుందని స్క్రీన్ షాట్లు జత చేయడం చూస్తున్నాం. ఓవరాల్ గా ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? సార్, ఎప్పట్లాగానే నిన్న కూడా మండోలి జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ ఇటు అరవింద్ కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ కవితను ఉద్దేశించి కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసుకు కూడా దాంట్లో స్క్రీన్ షాట్లకు సంబంధించి గతంలో ఏదైతే ఆరోపణ చేశారో కవితతో మాట్లాడిన సందర్భంలో కానీ గీ కోర్టుతో ఏదైతే సంభాషణలు జరిగాయో వాట్సాప్ చాటింగ్లు కానీ వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఇవన్నీ కూడా జత చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అంటే కవిత కనుసరణలోనే ఇదంతా జరిగింది, మొత్తం డీలింగ్ అన్ని కూడా. దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ విచారణలో దశలో కస్టడీలో ఉన్నారు కాబట్టి ఈ కస్టడీలో ఉన్న వారి సత్యేంద్ర జైన్ కానీ అరవింద్ కేజ్రీవాల్, మరోవైపు కవితకు సంబంధించి విచారణ సందర్భంలో ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి వారిని విచారించేందుకు ఉపయోగపడుతున్నట్టు కూడా లేఖలో ప్రస్తావించారు. గతంలో ఏదైతే ఢిల్లీ లెక్కర్ శాఖకు సంబంధించి దర్యాప్తు జరిగిందో ఈ దర్యాప్తులో కేంద్ర హోంశాఖకు జోక్యం చేసుకోవాలనేది ప్రధానంగా దీంట్లో మెన్షన్ చేస్తూ సుకేష్ చంద్రశేఖర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. కవిత, సత్యేంద్ర జైన్, అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ హోంశాఖకు పంపిన లేఖలో సుకేష్ చంద్రశేఖర్ దానికి జతపరిచారు. మరోవైపు కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ సూచన మేరకు హైదరాబాద్ లోని కవిత సిబ్బంది కవిత నుండి సేకరించిన కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించిన చాట్స్ ను బహిర్గతం చేస్తూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ లేఖలో ప్రస్తావించారు. అంటే కవితక్క టీఆర్ఎస్ అనే వాట్సాప్ చాటింగ్ ఉన్న ఒక స్క్రీన్ షాట్ ను, ఆ నంబర్ కు సేవ్ చేస్తున్న కవితక్క టీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న ఆ స్క్రీన్ షాట్ లను కూడా ప్రధానంగా దాంట్లో జతపరుస్తూ ఒక లేఖను విడుదల చేశారు. అంటే ఒక్కొక్క నెయ్యి డబ్బా కాస్ట్ 1 కోటి రూపాయలకు సమానం అనేది ప్రధానంగా గతంలో జరిగిన సంభాషణను బట్టి సుకేష్ చంద్రశేఖర్ లేఖ ప్రస్తావించారు. కవిత, సత్యేంద్ర జైన్, అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరిగిన చాట్స్ కు సంబంధించి ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి నిజ నిర్ధారణకు సంబంధించి కూడా అనేక కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. కవిత సూచనల మేరకే అరవింద్ కేజ్రీవాల్ కానీ సత్యేంద్ర జైన్ కానీ ఇతర ఆప్ నేతలకు హైదరాబాద్ లో బీఆర్ఎస్ కార్యాలయం, గతంలో ఏదైతే టీఆర్ఎస్ కార్యాలయం ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ గా పిలువబడుతుంది, అక్కడ నగదు లావాదేవీలకు సంబంధించి కూడా వారి చేతులు మారినట్లు తెలుస్తున్నారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ కు సంబంధించిన చాట్లలో కూడా కొన్ని విషయాలను పేర్కొన్నారు. కవిత కస్టడీలో ఉంది కాబట్టి కేసు దర్యాప్తుకు ఉపయోగకరంగా ఉంటాయని చాట్స్ ను విడుదల చేస్తున్నట్లు సుకేష్ చంద్రశేఖర్ తెలిపారు. అంటే